హైదరాబాద్లో పరిస్థితి మరీ భయానకంగా తయారైంది. కాలనీలు, బస్తీలు కంపు కొడుతున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో విషజ్వరాల బారిన పడుతున్నారు ప్రజలు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రజల్ని రోగాల బారిన పడేస్తోంది. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే 3 రోజులుగా ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోయాయి. ఇవాళ కూడా వాటిని తొలగించే పరిస్థితి లేదు. దీంతో చాలా కాలనీలు, బస్తీల్లో ఈగలు, దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. హైదరాబాద్లో రోజుకు 4,000 టన్నులకు పైగా చెత్త తయారవుతుంది. 4 రోజులుగా తొలగించకపోవడంతో వ్యర్థాలు అంతకంతకు పెరిగిపోయాయి. మున్సిపాలిటీ చెత్త డబ్బాలు నిండిపోయి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి వ్యర్థాలు. వాటిలోని తేలికైన పదార్థాలు గాలికి తిరిగి ఇళ్లలోకే చేరుతున్నాయి. చెత్త తొలగింపు ఒక్కటే కాదు, చాలా చోట్ల డ్రైనేజీ లీకేజీలున్నాయి. మురుగు రోడ్లపై ఏరులై పారుతోంది. మరోవైపు భారీగా పేరుకుపోతున్న చెత్త కుప్పలపై కుక్కలు, పందులు తిరుగుతూ చిందరవందర చేస్తున్నాయి, దుర్గంధాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. దీంతో బస్తీల్లోని జనం డెంగీ, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. మున్సిపల్ కార్మికుల సమ్మె ఫలితం తిరిగి తిరిగి జనం మెడకే చుట్టుకుంటోంది. పేరుకుపోతున్న వ్యర్థాలతో భరించలేని వాసన ఒకవైపు, పొంచి ఉన్న రోగాలు మరోవైపు జనాన్ని భయపెడుతున్నాయి. కార్మికుల సమ్మె ఇంకా కొనసాగితే ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.